నీలో వణుకు ప్రారంభమైంది ఇవాళ మీటింగుల్లో చాలామంది అంటా ఉన్నారు ఏంటే బాబు జగన్మోహన్ రెడ్డి మొహం అట్టా అయిపోయిందని మొహంలో కళ్ళలేదు చావు కళ కనబడుతుంది ప్రేతాత్మకళ కనబడుతుంది ఓడిపోతున్న కళ కనబడుతుంది అయినా నిన్ను నీ పార్టీ నీ ఇష్టం నువ్వు ఎదుట పార్టీల్ని అనే ఎదట పార్టీని విమర్శించి ఎదట పార్టీ పొత్తుల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేము రెండు వేల పద్నాలుగులో పొత్తులు వెళ్ళాం దానికి ముందు అనేకసార్లు పొత్తులు పెట్టుకున్నాం పొత్తుల విషయం చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు పెట్టుకునేటప్పుడు చెప్పే పెట్టుకుంటారు నీకేంటి నొప్పి నీకెందుకు అసలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని సింగిల్గా వెళ్తానని ఉత్తర కుమార ప్రబల్ ప్రకల్పాలు పలుకుతూ ఈరోజు ఆళ్ళు పొత్తులు తేలుతున్నారు ఈళ్ళు పొత్తులు తేలుతున్నారు నీకెందుకయ్యా నువ్వు పెట్టుకో ఎవరితో ఇప్పుడు ఆల్రెడీ అంటకాగేమో రెండు వేల పంతొమ్మిదిలో అంతర్గతంగా కొంతమందితో ఆళ్ళ మద్దతుతోనే గెలిచావు ఆళ్ళతోనే బయట ఉన్నాయి ఇవాళ మేమేం కాదంట లేదా నీ ఇష్టం నువ్వు ఎవరితో పెట్టుకుంటావో అంతర్గతంగా పెట్టుకుంటావో బహిరంగంగా పెట్టుకుంటు నీ పార్టీ నీ ఇష్టం నువ్వు పార్టీ పొత్తులు పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం కట్టగలిపి గంగలో దూకొచ్చు నీ స్వతంత్రం ఉంది నీకు నిన్నెవడో ప్రశ్నించట్లే కదా మేము నువ్వు ఎదర పార్టీ పుట్టుల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు నీకెందుకు కాబట్టి అంటే పక్కాగా అడ్రస్ గల్లంతో అవుతుంది వైసీపీది అడ్రస్ గల్లంతో అవుతుంది కాబట్టే నీలో ఆ భయం మొదలైంది ఆ భయం మొదలైంది కాబట్టే లోకేష్ జనవరి ఇరవై ఏడు పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి నీ పోలీసులతో ఆయన మైక్ వ్యాన్ని సీజ్ చేశావు ఆయన సభకు వచ్చే ఆపావు ఆటోలు ఆపావు ఆఖరికి ఆయన స్టూల్ మీద నుంచి మాట్లాడుతుంటే నీ మాలని డిఎస్పి ఆ స్టూలు కూడా లాగేశాడు ఇంతకన్నా నీచమైనటువంటి పరిస్థితి ఏ రోజన్నా ఉందా ఏ నువ్వు మనిషివి కాదా నువ్వు పాదయాత్ర చేయలేదా మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేశావు నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి నీ పాదయాత్రలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక్క ఊరు పేరు చెప్పు ఒక్క ఊరిలో ఒక్క మీటింగ్లో ఇంత అంతరాయం పెట్టావా నిన్ను చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మీటింగ్లు పెడుతుంటే జీవో నెంబర్ వన్ తెస్తావా ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ పాదయాత్ర చేస్తా ఉంటే జీవో నెంబర్ వన్ తెచ్చి నీకు తొత్తులుగా ఉన్నటువంటి నీ కాళ్ళ కింద చెప్పులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల చేత ఆయన్ని అడ్డుకుంటావా ఏంటిది ఇదేనా ప్రజాస్వామ్యం మేము ఆ రోజు తొక్కుంటే ఒక్క తొక్కు తొక్కుండుంటే నువ్వు ఎక్కడుండేవాడి జగన్ రెడ్డి ఎక్కడుండేవాడి అంటే ఇదన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా ఇవాళ ప్రజాస్వామ్య దేశ ప్రజాస్వామ్యంలో చట్టాలని గౌరవించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏ రోజు ఏ తప్పు చేయలా ఎక్కడా అధికార దుర్వినియోగం చేయలా ఏ అధికారిని తన తొత్తుగా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకుని ఉంటే నువ్వు బయట ఉండేవాడివా నీ మనుషులు నువ్వు పాదయాత్రలు జరిగాయా కాబట్టి ఇప్పటికైనా చివరి దశకు వచ్చావు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి నువ్వు గురికాక తప్పదు నీ వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంత కాబోతా ఉంది ఇది ఖాయం ఎత్తులు జిత్తులు అనేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఎత్తులు జిత్తులుకి కేర్ ఆఫ్ పేటెంట్ రైట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు చూసాం ఒక ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్థాయిలో డైరెక్టర్లు కూడా అటువంటి స్క్రీన్ ప్లే అటువంటి విధానాన్ని చేయలేరు ఎన్ని మలుపులు ఉందండి ఈ కేసు సిబిఐ కేసు ఎత్తులు జిత్తులు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి ఎన్నికల ముందమో చెల్లిని ప్రచారానికి పంపించాడు ఎన్నికల్లో తల్లిని రెండు వేల పంతొమ్మిది ముందు వాడుకున్నాడు ఎన్నికలైన ముఖ్యమంత్రి అయినాక తల్లిని వైసీపీ గౌరవ అధ్యక్షులు పదవిని తీసేసి ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదని షరతులు విధించాడు చెల్లిని తోలిశాడు సొంత బాబాయిని హత్య చేయించి ఆ హత్యని ఆయన విజయం కోసం సింపతి గెయిన్ చేసి వాడుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ ఉంది కదా రోజు ఈరోజు కూడా అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచింది మళ్ళా నాలుగు రోజులు టైం అడిగాడు దేశం మొత్తం సిబిఐ సిబిఐకి అందరూ భయపడతారు ఈ జే గ్యాంగ్ జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే సిబిఐ భయపడుతుంది విచిత్రమైనటువంటి విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రామ్ సింగ్ అనే ఎస్పి వీళ్ళ దెబ్బకి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా అర్థం కాల ఆయన మీద కేసులు పెట్టారు ఆయన మీద బాంబులు వేస్తా ఉన్నారు జీపులు వేలు చేస్తా ఉన్నారు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ జే గ్యాంగ్ దెబ్బకి సీబీఐ అల్లాడిపోతాం అలాంటి ఎత్తులు జిత్తు ఎత్తులు మారి జిత్తులు మారి జగన్ రెడ్డి ఇతనికన్నా ఎవరైనా ఉన్నారండి నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క దాంట్లో అబద్ధం ఉందా ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నిసార్లు షర్మిలని పాదయాత్రలో తిప్పావు ఎన్నికల తర్వాత నీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కానీ తర్వాత ఏదో పండగ కానీ లేదంటే నీ క్రిస్మస్కి కానీ నీ ఇంటికి కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టినట్టు అన్న నీకు ఎక్కడన్నా చెల్లికి వచ్చిందా ఒక రాఖీ కట్టినట్టు తల్లికి పోని తల్లి వచ్చిందా గెలిచే వరకు వాళ్ళని వాడుకున్నావు తర్వాత యూజ్ అండ్ త్రో పాలసీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు వదిలేశాడు బాబాయ్ని డైరెక్ట్గా ఇంకెక్కడా పక్క రాష్ట్రాలు కాదు డైరెక్ట్గా పై రాష్ట్రానికి పంపించేశాడు గెలవటం కోసం గెలిచాడు గెలవకముందు సిబిఐకి వేరన్నాడు గెలిచిన నాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు మేము డీజీ ర్యాంకు అడిషనల్ డీజీ ర్యాంకు సిట్ వేస్తే ఈయన కానిస్టేబుల్ ర్యాంకు సిట్ వేసాడు హోంగార్డ్ ర్యాంకు కానిస్టేబుల్ ర్యాంకు సిట్ వేసి ఆ కేసుని నిర్వీర్యం చేస్తే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ అసమాన పట్టుదలతో వంద సార్లు సిబిఐ అధికారులను కలిసి హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని వాళ్ళని కలిసి ఇవాళ ఆమె చేసినటువంటి కృషి వల్ల ఈ దొంగలందరూ బయటకు వస్తున్నారు ఇది ఇంకా చిన్న చిన్నచేపే రేపోమాపో లోపలికి వెళ్ళబోయేది అసలైంది తాడేపల్లి తలుపులు కొడతారు ఇంకొక కొన్ని రోజుల్లోనే ఇప్పటికే భారతీ పిఏ సున్ని నవీన్ని ఎంక్వైరీ అయిపోయింది కిష్ మన జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఎంక్వైరీ అయిపోయింది నెక్స్ట్ స్టెప్పు వాళ్ళ వరకే వెళ్ళబోతా ఉంది ఇది వాస్తవం కాబట్టే అన్ని రకాలుగా పతనావస్థలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయటం కోసం మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఒక్క ఛాన్స్కే ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది అమరావతి నాశనం అయిపోయింది పోలవరం నాశనం అయిపోయింది భవన నిర్మాణ కార్మికుడు పోయాడు నీ ఇసుక మాఫియాతో నీ లిక్కర్ మాఫియాతో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు మళ్ళా ఇప్పుడు రెండో ఛాన్స్ అంటే ఈసారి ఉన్న ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నిన్ను నమ్మం జగన్ అనే ఇవాళ ప్రజలు మాట్లాడుతూ